పేదల కోసం కోటీశ్వరులు ధనవంతులు నివసించేటువంటి ఇల్లు మాదిరిగా ఆ రోజు ఎన్టీఆర్ టిట్కో ఇల్లును నిర్మాణం చేసి మరి ఏదైతే మరి ఆ రోజు టూ బై టూ వెట్రిఫైడ్ టైల్స్ అంటే ఏదైతే ధనవంతుల ఇళ్లలో రకంగా అయితే ఎన్ మరి యొక్క టూ బై టూ వెట్రిఫైడ్ టైల్స్ ఉన్నాయో ఆ మాదిరిగా ఆ వెట్టిఫైడ్ టైల్స్ ఫ్లోరింగ్లో వేసి ఏదైతే గోడలకి ఒక గ్లాస్ వాటర్లా పోస్తే చల్ జర జర రాలి కింద కారిపోయేటువంటి విధంగా మరి ఏదైతే కేర్ పెట్టి గోడలకి మరి పుట్టి పెట్టినటువంటి పరిస్థితి ఏదైతే మరి కిచెన్ చూసుకున్నట్లయితే మరి గ్రానైట్ ప్లాట్ఫారం కిచెన్లో గ్రానైట్ స్టోన్ తోటి ప్లాట్ఫారం మరి ఆ రోజు అక్కడ ఏర్పాటు చేసినటువంటి విషయం కానీ అదేవిధంగా ఆ యొక్క కిచెన్లోనే స్టీల్ స్టీల్ షింక్ ఎందుకంటే మహిళలు టీ టీ పెట్టుకున్నప్పుడు లేకపోతే చిన్న చిన్న ఏదైనా పదార్థాలు వండుకున్నప్పుడు చీటికి మాటికి బయటికి వెళ్ళి అక్కడ కడుక్కొని అవసరం లేకుండా ఆ కిచెన్లోనే మరి ఆ యొక్క ఎస్ఎస్ స్టీన్లెస్ స్ట్రింగ్ ఏదైతే ఉందో అది ఏర్పాటు చేయడం అంటే ఇవన్నీ కూడా పేదవాడు ఇళ్లలో ఉండేవి కాదు ఇవన్నీ కూడా ధనవంతులు కోటేశ్వర్ల ఇళ్లల్లో ఉండేటువంటి ఫెసిలిటీస్ ఇంకా మరి వాళ్ళ టాయిలెట్స్ కనుక చూసినట్లయితే మరి ఏదైతే ఆ టిట్కోయిల్ టాయిలెట్ మీరు ఒక్కసారి చూడండి ఏడు అడుగుల వరకు సెవెన్ ఫీట్ వరకు కూడా టైల్స్ మరి ఆ వాల్కి వేసినటువంటి పరిస్థితి కానీ ఆ యొక్క టాయిలెట్లో కింద జారకుండా యాంటీ స్కిడ్ టైల్స్ కింద మళ్ళీ ఫ్లోరింగ్ అంటే బాత్రూంలో ఫ్లోరింగ్ యాంటీ స్కిడ్ టైల్స్ వేసినటువంటి పరిస్థితి మళ్ళీ ఆ పేదవాడి ఇంటికి మళ్ళీ వెస్టర్న్ కంబోర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఆ పేదవాడి ఇంటికి ట్యాబ్స్ ఇది చాలా అవసరం ఎందుకంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాం పేదవాడి ఇంటికి వాటర్ సదుపోయే లోపల ఉండే జనరల్గా బయట బిందుల్లోనూ బకీట్ల్లోనూ నీళ్లు పట్టుకుని ఆ కిచెన్లోకి బిందుల్లో స్టోర్ చేసుకుంటారు లేకపోతే ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేసుకుంటారు అలాగే బాత్రూమ్కి స్నానానికి వెళ్ళాలన్నా పోవాలన్నా బకెట్లతో నీళ్లు మోసుకుని వెళ్తారు కానీ పేదవాడుకి అటువంటి కష్టం ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు కిచెన్లో ట్యాప్ ఇప్పితే వాటర్ వస్తుంది వాష్ ఏరియాలో ట్యాబ్ ఇప్పితే వాటర్ వస్తుంది టాయిలెట్లో ట్యాబ్ ఇప్పితే వాటర్ వస్తుంది పేదవాడికి ఒక కోటీశ్వరుడి ఇంట్లో ఉండేటువంటి ఫెసిలిటీ ఆ రోజు ఇచ్చినటువంటి పరిస్థితి నిజంగా ఇటువంటి ప్లంబింగ్ ఒక ఇంటికి చేసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది ఎడిషనల్గా డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్క ప్లంబింగ్కి కానీ చంద్రబాబు నాయుడు గారు ఉచితంగానే ఏదైతే కబోర్స్ నిజంగా పేదవాడికి మళ్ళీ మంచి టీవీ పెట్టుకోవడానికి బొమ్మలు పెట్టుకోవడానికి వస్తువులు పెట్టుకోవడానికి మళ్ళీ కబోర్స్ నిర్మాణం చేసి అదేవిధంగా ఆ ఇంటికి నీట్గా ఎలక్ట్రిఫికేషన్ ఇంటికి ఎలక్ట్రిఫికేషన్ చేయాలంటే మళ్ళీ ఎగిన అసలు మనం చేయించుకోవాలంటే మళ్ళీ యాభై వేలు లక్ష రూపాయలు అవుతుంది పేదవాడి ఇంటికంటే వైర్లు లాక్కుని లేదంటే పైన ఏదో ప్లాస్టిక్ పైపుల ద్వారా చేసుకునేటువంటి పరిస్థితి కానీ ఒక ధనవంతుడు కోటీశ్వరుడు మాదిరిగా కన్సల్టేట్ అంటే లోపల గోడల్లోనే అత్యంత ఆధునికంగా ఎలక్ట్రిఫికేషను ఆ ఇంటికి నిర్మాణం చేయడం కానీ మరి ఈ రకంగా ఇంత ఆధునికమైనటువంటి సౌకర్యాలతో ఇల్లు నిర్మాణం చేయడమే కాదు ఇంటి బయట కూడా ఇంటి బయట కూడా అరవై అడుగులు అరవై అడుగులతోటి విశాలమైనటువంటి రోడ్స్తో మంచి వెంటిలేషన్ వచ్చేటువంటి విధంగా ఆ విశాలమైనటువంటి రోడ్లు కానీ ఆ ఒక్క విశాలమైనటువంటి రోడ్లే కాదు మరి అక్కడ ప్రత్యేకించి డ్రైనేజీ అది కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంటే ఏమాత్రం వాసన లేకుండా దోమల బాధ లేకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజీని నిర్మాణం చేసి అదేవిధంగా ఏ మాత్రం కూడా కరెంటు ఇబ్బంది ఉండకూడదని ప్రతి ఫ్లాట్ ముందు కూడా ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ ఇండివిజువల్గా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా అన్ని ఫ్లాట్లకి ట్రాన్స్ఫార్మర్స్ పెట్టినప్పుడు మళ్ళీ అక్కడ లో వోల్టేజ్ ప్రాబ్లం వస్తుందేమో అని ఆ టిట్కో ఇళ్ళ దగ్గరే డైరెక్ట్గా ఒక ట్రాన్స్ఫర్ ఏదైతే థర్టీ త్రీ కేవి సబ్స్టేషన్ ఒక సబ్స్టేషన్ సబ్స్టేషనే అక్కడ మరి ఆ ఎన్టీఆర్ టిట్కోయిల్ సముదాయంలో నిర్మాణం చేసినటువంటి పరిస్థితి కానీ అదేవిధంగా ఎక్కడి నుంచో రెండు మూడు కిలోమీటర్ల నుంచి వాటర్ రాకుండా అక్కడే ఒక ఎస్ఎస్ ట్యాంక్ అంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మేము నిర్మాణం చేసింది ఇప్పటివరకు అట్లా ఉండిపోయింది అది దురదృష్టమైన అక్కడ ఒక ఎస్ఎస్ మరి ఏదైతే ట్యాంక్ డైరెక్ట్గా అదేవిధంగా అక్కడ ఉండేటువంటి టాయిలెట్స్ని క్లీన్ చేసుకోవడానికి ఒక ఎస్టీపీ ట్యాంకు అదేవిధంగా భవిష్యత్తులో ఆ ఇళ్ళ సముదాయంలో పార్కులు అంగన్వాడీలు రైతు బజార్లు ఏటీఎంలు బ్యాంకులు పిఎస్సీ అంటే ఆసుపత్రులు లాంటివి కూడా ఆ ఏరియాలో ఉండాలని చెప్పేసి ఎక్కడికక్కడ రిజర్వ్ సైట్స్ అంటే ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ టిట్కోయిలును ఇన్ని ఆధునిక సౌకర్యాలతో పేదవాడికి ఇందులో పేదవాడు ఫ్రీగా ఇవన్నీ నిర్మాణం చేసిస్తూ ఉన్నా పేదవాడికి ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఫ్రీగా ఎన్టీఆర్ టిట్టుకు వెళ్ళిస్తామని అంటే ఒక్క రూపాయి పేదవాడికి పెట్టుబడి లేకుండా ఒక ధనవంతుడు ఒక కోటేశ్వరుడు ఇంట్లో ఏ మాదిరిగా అయితే సౌకర్యాలు ఉంటాయో అటువంటి సౌకర్యాలతో ఎన్టీఆర్ టిట్టుకు ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షపాత లేకపోతే ఈ కట్టినటువంటి ఇల్లును కూడా ఆ పేదవాడికి ఇవ్వలేనిటువంటి జగన్మోహన్ రెడ్డి పేదల ద్రోహి కాదా ఇవేళ ఈ యొక్క ముఖ్యమంత్రిని సమాధానం చెప్పమని అడుగుతూ ఉన్నా ఓకే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ టిట్కు ఇళ్ళు కాదు ఈ ఫెసిలిటీస్ పేదవాడికి అవసరం లేదు నేను నివసించేటువంటి టూ బై టూ వెత్ఫై టైల్స్ నేను నివసించేటువంటి గ్రానైట్ ప్లాట్ఫామ్ టింకు టాయిలెట్స్లో ఏదైతే టైల్స్ ఎక్కడికక్కడ ఎలక్ట్రిఫికేషను ఎక్కడికక్కడ ప్లంబింగ్ ఇన్ని సౌకర్యాలు పేదవాడికి అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్తూ వాళ్ళకి ఏం చెప్తూ ఉన్నాడు ఒక సెంటు ముంపు పట్టా ఇచ్చి చేతులు దలుపుకుంటూ ఉన్నాడు నేను చూసా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఆ యొక్క సెంటు ముంపు పట్టాలను కూడా నేను కూడా స్టడీ చేశా మీరు కూడా ఒక్కసారి చూడొచ్చు ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేసినటువంటి ఇల్లు నిర్మాణాన్ని మీరు చూశారు ఇప్పుడే ఏదైతే అటువంటి ఆధునిక సౌకర్యాలైన ఇల్లు కాదు నేను సెంటు ముంపు పట్టా ఇస్తానని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారో మరి దాన్ని కూడా ఒక్కసారి మీరు ఆయన లేఅవుట్ని పరిశీలించండి ఎందుకంటే ఇది నా లేఅవుట్ని నేను పరిశీలించా దగ్గర దగ్గర అరవై ఎకరాల లేఅవుట్ ఇది ఈ యొక్క లేఅవుట్లో కనుక చూస్తే ఎక్కడికక్కడ ఇళ్ళు గీతలు గీసి ఏదైతే సెంటు ప్రతిదీ కూడా నలభై ఎనిమిది గజాల లెక్కని సెంటు కింద డివైడ్ చేసి మధ్యలో రోడ్స్ ఇచ్చాడు మీకు వైట్ అంతా కూడా రోడ్స్ ఆ రోడ్స్ ఎంత అని చూస్తే ట్వంటీ ఫీట్ ఇరవై అడుగులు రోడ్లు ఇచ్చాడు మొత్తం అరవై ఎకరాల కంటే దగ్గర దగ్గర ఇక్కడ మూడు వేల మందికి పట్టాలు ఇస్తూ ఉన్నాడు మూడు వేల మంది ఒక చోట నివసించేటువంటి అరవై ఎకరాల లేఅవుట్లో అతని రోడ్స్ ఎంత అంటే ట్వంటీ ఫీటు